చిన్నమ్మకి పట్టు చీర ఇస్తానన్నట్టుగా ఉంది. ఈ రోజు 2014లో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఒక్క డ్వాక్రా రుణమాఫీ అయినా చేశారా? బ్యాంకులో ఉన్న గోల్డ్ అయినా మీ ఇంటికి వచ్చిందా? మీకు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి 30,000 ఇస్తామన్నారు. మరి ఆడపిల్లలే పుట్టలేదా మీ మీ వార్డులో? ఇచ్చారా డబ్బులు 30,000? మరి ఎందుకు ఆయనకు ఓట్లేయాలి తెలుగుదేశం పార్టీకి? అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చారా? నిరుద్యోగ ప్రతి 2,000 ఇచ్చారా? మరి ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఓట్లేయాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అడగండి. ఈరోజు నిరుద్యోగులకి ఉద్యోగం లేదు కానీ లోకేష్ బాబుకి మాత్రం మంత్రి ఉద్యోగం ఇచ్చాడు. ఈరోజు పేదవాడికి ఒక్కడికి ఇల్లు కట్టివ్వలేదు కానీ కోట్లాది రూపాయలతో ఈ ఆంధ్రాకు చెప్పులకు కుందేళ్లు భయపడతాయేమో కానీ ఇలాంటి వాటికి ఎవడు భయపడే పరిస్థితి లేదు. ఈరోజు నంద్యాలలో కానీ కాకినాడ ఎన్నికలు వస్తే విధిలేని పరిస్థితిలో ఎన్నికల్ని ఎదుర్కోలేక మంత్రుల్ని పంపించి ఏ విధంగా డబ్బులతో రాజకీయం చేయాలనుకుంటున్నారో మనం చూస్తున్నాం. అక్కడ ఆదినారాయణ రెడ్డి కానీ, అఖిల ప్రియ కానీ, అమర్నాథ్ రెడ్డి కానీ, సోమిరెడ్డి కానీ 2 నెలలుగా కింద మీద పడి రోడ్లలో బిచ్చగాళ్ళలాగా అడుక్కుంటే కూడా ఓట్లేసే ప్రజలు లేరు. ముఖ్యమంత్రినే నిలదీసే పరిస్థితికి నంద్యాల ప్రజలు వచ్చింది. మీరు టీవీల్లో చూసుంటారు, లోకేష్ వస్తే నిరుద్యోగులు ఎలా నిలదీశారో మీరు చూశారు, బాలకృష్ణ వస్తే ఏ విధంగా అడిగారో చూశారు. అదే విధంగా కాకినాడలో మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో వాటిని చొక్కా పట్టుకొని అడగండి. డ్వాక్రా రుణమాఫీ ఎందుకు చేయలేదు? మమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టారు? మమ్మల్ని ఎందుకు అప్పుల పాలన పెట్టారని మహిళలు అడగండి. అలాగే ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, బీర్ పార్లర్లు, వైన్ పార్లర్లు, ఇష్టానికి లైసెన్సులు ఇచ్చి మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారే, అలాంటి వాళ్ళని ఆడపడుచులందరూ కూడా చొక్కా